తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ప్రెసెంట్ మనకి రామ్ ప్రసాద్ అండ్ ఆది ఇద్దరు కూడా లైవ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు కనెక్ట్ అయినందుకు. హైపర్ ఆది అండ్ రామ్ ప్రసాద్, ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద విక్టరీ? పవన్ కళ్యాణ్ గారి 10 ఏళ్ల కష్టానికి ఈ రోజు సరైన ఫలితం వచ్చింది. ఆ ఏపీ రాజకీయాల్లో ఇంత పెనుమార్పు రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన 10 ఏళ్ల నుంచి ఎన్నో, అంటే ఒక పార్టీని సొంత డబ్బుతో నిలబెట్టడం అనేది మేళ్ళు, అంటే 2019లో ఓడిపోయినా సరే తట్టుకొని అన్ని దాటుకొని పార్టీని నిలబెట్టడమే కాకుండా కార్యకర్తలని అలాగే కరెక్ట్గా, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో ముందుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జైలు అంటే ఆ రోజు కూటమి అనౌన్స్ ఎప్పుడైతే చేశారో ఆ రోజే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు మళ్ళీ ఈసారి కూటమి రాబోతుందని. కాబట్టి ఈ విధంగా ఒక మేజర్ పాత్ర పోషించి అంతేకాకుండా 10 ఏళ్ల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో కష్టాలు మాటలు పడి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సక్సెస్ ని మేము పవన్ కళ్యాణ్ గారి కలలో ఆనందమే మా అందరికి సక్సెస్. చూసారా ఆది, పవన్ కళ్యాణ్ గారిని చూసారా, కలిసారా? లేదు, మేము ఇక్కడ వేరే ఇక్కడ హైదరాబాద్ ఉన్నాము. అక్కడ కళ్యాణ్ గారు రేపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తున్నారు. కలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా అందరం మేమందరం అక్కడికి వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది. అది మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా మాట్లాడితే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన ఇష్టం నీకు ఫస్ట్ నుంచి కూడా, రకరకాల కామెంట్స్ నీ మీద చేసినప్పటికి కూడా మెగా జపం చేస్తాడు కావాలని ఏదో ఒక పంచు డైలాగులతో, ఓవర్ డైలాగులతో, ఓవర్ హైప్ తో తెచ్చుకోవడానికి ఆది రకరకాలుగా నానా కష్టాలు పడుతున్నారని, మిమ్మల్ని ఎన్ని ట్రోల్స్ చేసినా గానీ మీరు ఆ కుటుంబం కోసం ఆ వ్యక్తి కోసం అంతగా నిలబడ్డారు కదా, ఏమనిపిస్తుంది ఇవన్నీ దాటుకొని ఈ రోజు ఇంత పెద్ద విజయం? గుళ్ళో చేస్తారు కదా భజన అని, ఆ గుళ్ళో చేసే భజన అనే దానికి పవిత్రమైన అర్థం ఉండి ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారికి చేసేది కూడా భజన. మీరు దాన్ని రాసుకోవచ్చు. మెగా ఫ్యామిలీని ఎవరన్నా ఎవరన్నా ఏనంటే మాలాంటి వాళ్ళని బాధపడతాం, గానీ ఆది లాంటి బాధపడ్డు. అవతల వాళ్ళకి ఇవ్వాల్సిన చాలా గట్టిగా ఇస్తారు, అవతల వాళ్ళు బాధపడేలాగా ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడో చెప్పాను, ఒక నిజాయితీ గల వ్యక్తిని ఎవరైనా అవమానిస్తే ఆ అవమానించిన వాడిని అవమానించడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించాను. ముందు జబర్దస్త్ షోనే, ఎందుకంటే జబర్దస్త్ షో అంటే ఆదికైనా మా అందరికి చాలా ఇష్టం. జబర్దస్త్ షోనే ఒకసారి కించపరిస్తే ఆది వెళ్ళి, అప్పుడు ఆది ఇంకా కొత్త, మేమందరూ సీనియర్, ఆది వెళ్ళి డిబేట్ లో కూర్చొని కత్తి మహేష్ లాంటి వ్యక్తికే గట్టిగా స్ట్రైట్ గట్టి వార్నింగ్ చేయడం ఏంటి? ఆది ఇప్పుడే అందుతుంది లైవ్ అప్డేట్. పిఠాపురంలో బాజీ మెజారిటీ దిశగా పవన్ కళ్యాణ్ 11వ రౌండ్ ముగిసేసరికి 50,234 ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్. ఎలా అనిపిస్తుంది? అది 100,000 వరకు వెళ్తే మేము అనుకున్నది జరిగినట్టు. మేము అందరం ఫస్ట్ నుంచి చెప్తుంది 100,000 మెజారిటీతో గెలుస్తారని. అక్కడ వరకు వెళ్తే మేము ఇంకా హ్యాపీ. అదే జరగబోతుంది. ఎప్పుడైతే ఫస్ట్ రోజు పిఠాపురంలో ప్రచారానికి వెళ్ళామో ఫస్ట్ రోజు మేము అనౌన్స్ చేసిందే 100,000 మెజారిటీతో గెలవబోతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇదే జరుగుద్ది అని చెప్పాము. ఆ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారమే మా జబర్దస్త్ వాళ్ళు కానీ, నేను కానీ, రామ్ ప్రసాద్ కానీ, గెటప్ సీన్ కానీ, అలాగే సుధీర్ అన్న కానీ, ఇలా చాలా మంది ఇంకా సినిమా సెలబ్రిటీస్ చాలా మంది కూడా వచ్చారు. ఇంకా మేమైతే కొంచెం నాగబాబు గారి సలహాతో 21 చోట్ల కూడా ఆల్మోస్ట్ జనసేన నిలబడి 21 చోట్ల కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేసాం. ఆల్మోస్ట్ ఒక 19 అయితే పూర్తిగా కవర్ చేసాం. అలా తిరిగి ప్రచారం చేసాం అనమాట. ఎందుకంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో, ఆయన పడుతున్న కష్టం, ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు ఇవన్నీ దగ్గర నుంచి చూసిన వాళ్ళం కాబట్టి. ఓకే, సో కొన్ని కోట్ల మంది కోరిక హైపర్ ఆది అండ్ రామ్ ప్రసాద్, కొన్ని వేల పవన్ కళ్యాణ్ అనే నేను అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాననేది, బట్ మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ క్రియాశీలక రాజకీయాలలో? రణస్థలం సభ జరిగినప్పుడే నేను ఈ మాట చెప్పాను. నాకున్న, నాకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉన్న కోరిక కొనితెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆ మాట వినాలని. ఇది నేను రణస్థలం అప్పుడే చెప్పాను. నేను చెప్పే కదా, నువ్వు బాబు ఇంటర్వ్యూ చూడబోతున్నావు అంతే.
సో అందరు కూడా ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఒక మాట అన్నారు, బాహుబలి ఇంటర్వెల్ సీన్ నేను పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకునే ఆ సీన్ పేపర్ మీద రాయటం జరిగింది, అలాంటి అరుపులతో ఉండే సీన్ అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అది రియాలిటీలో జరగబోతుంది, జరగబోతుంది. సో ఎన్నో అవధులు ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా మీరు ఒక మనిషి నిజాయితీ వైపు నిలబడ్డారు కాబట్టి నిజంగా మీకు అందరూ కూడా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అవధులు ఎదుర్కొన్నాడని చెప్పుకోవచ్చు ఆది ఈ మధ్య కాలంలో ఒక రకంగా చెప్పాలంటే. బట్ అందరూ అంటున్నారు ఎందుకంటే కాదు, మార్చి 14, 2014లో జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగినప్పటి నుంచి జనసేనకు సపోర్ట్ గానే ఉంటున్నాం. జనసేన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాం. అవతలోడు మమ్మల్ని సోషల్ మీడియాలో మా అమ్మల్ని తిట్టాడు, మా నాన్నల్ని తిట్టాడు, మా ఫ్యామిలీలో వాళ్ళని కూడా ట్రోల్ చేస్తూ ఎన్నెన్నో చేశారు. వాటన్నిటికీ కూడా ఎదురుకి నిలబడ్డాం. ఎందుకంటే ఏదో ఒక రోజు నిజాయితీ గెలుస్తుందని నమ్మాం. అది ఈ రోజు జరిగింది. 10 సంవత్సరాల మీ ఓపిక అంతే. లాస్ట్ టైం ఇలాగే రిజల్ట్ రోజు కూర్చుంటే 2019లో ఆల్మోస్ట్ కళ్ళంబడి నీళ్లు ఒక్కటే తక్కువ. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి 2 చోట్ల ఓడిపోతుంటే దాన్ని వీళ్ళు ఎగతాళి చేస్తూ టీవీల్లో గానీ బయట కానీ ఇలా మాట్లాడుతుంటే చాలా 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 బాధపడ్డాం. ఈ రోజు ఆ బాధకి 100 రెట్ల ఆనందాన్ని మేము ఈ రోజు పొందుతున్నాం. కళ్యాణ్ గారు గెలవటం గానీ ఆయన నిలబడ్డ ప్రతి వ్యక్తి గెలవటం గానీ. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా? అది అసలు ఇంకా ఏమండి, రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పు తెచ్చిన వ్యక్తి ఆయనకు పదవులు, అది అసలు మాకు అది పెద్ద సంతోషాన్ని ఇవ్వదు. ఏ పదవి అని పవన్ కళ్యాణ్ అనే పేరే చాలా పెద్ద పదవి. ఆ పేరు చాలు, ఇదిగో ఇప్పుడు చూస్తున్న గెలుపు చాలు. ఆ తర్వాత ఆయన ఏం ఇచ్చినా ఏం చేసినా అవన్నీ బోనస్ అంతే, మాకు అవన్నీ పెద్ద లెక్క కాదు. అంటే హేమ మంత్రులు కూడా ఓటమి దిశగా ఉన్నారు, ఎలా చూడవచ్చు దీన్ని? అది క్లియర్ కట్ గా ఎప్పుడో తెలిసిపోయిన మ్యాటర్ అండి. ఈవెన్ ఎవరైనా సరే ఎప్పుడైతే మనం అభివృద్ధి గురించి మానేసి ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం స్టార్ట్ చేసామో, అంటే ఏ పని లేకపోతేనే మనం ప్రెస్ మీట్లకు వచ్చి ఇలా తిట్టడం ఇలాంటివి చేస్తా ఉంటాం. అవి ప్రజలు గమనిస్తూనే ఉంటారు. వాళ్ళు అనుకుంటారు అలా తిడితేనే మనం ఫేమస్ అవుతామేమో అని, కానీ ప్రజలు దాన్ని తీవ్రంగా ఖండించారన్నది మీరు మంత్రులందరూ ఓటమి అవడం అనేది మీరు చూసి ఉంటారు. సో 151 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆ ఫిగర్ ని దాటే అవకాశం ఏ పార్టీకి లేదు అనుకున్నారు, కానీ ఈ రోజు చూస్తుంటే ఆ ఫిగర్ దాదాపు చాలా దూరం వెళ్ళిపోయేటట్టుంది, ఎలా చూడొచ్చేది? లాస్ట్ టైం 151 వైసీపీకి వచ్చినప్పుడు దేవుడు స్క్రిప్ట్ రాశారు అన్నారు, ఈసారి అది కూటమికి రాబోతుంది, అది ప్రజలు స్క్రిప్ట్ రాశారు, అంతకు మించి మనం ఏం చేయలేం. 161 వెళ్ళే దిశగా అవకాశం ఉందంటారా? దూరం అయినా వెళ్ళొచ్చు, అది 151 పైన ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. లాస్ట్ టైం వాళ్ళకంటే ఎక్కువ మెజారిటీ అయితే రాబోతుంది. బ్రేక్ చేసామని చెప్పుకుంటున్నారు అయితే? అంతే, ఇక అందులో ఏ డౌట్ లేదు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల 10 రౌండ్ల పైన అయిపోయింది, ఇంకా లీడ్ తగ్గించే అవకాశం కూడా లేదు అక్కడ. సో ఇంత కష్టపడ్డారు నువ్వు కానీ రామ్ ప్రసాద్ కానీ చాలా నియోజకవర్గాలు, సో మీ శక్తికి మించి పోరాడారు ఈసారి, ఏదైతే అదైంది మంచి గెలవాలని. బట్ ఈరోజు చూస్తుంటే ఫిగర్స్ చూస్తుంటే వేరేలా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఇంతగా ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఎస్పెషల్లీ పిఠాపురంలో చాలా ఎఫర్ట్స్ పెట్టి మీరారు, పిఠాపురం ప్రజలకు ఏం చెప్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? తక్కువే, ఎందుకంటే వెళ్ళిన మొదటి రోజు నుంచి కూడా వాళ్ళందరూ ఏమండి ఇంత ఎండలో మీరు కూడా కష్టపడక్కర్లేదు, మేము కళ్యాణ గారిని గెలిపించి చూపిస్తాం, మీరెవ్వరూ ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదు అనే మాట ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్న మాట అది నిజం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ ఎప్పటికీ పిఠాపురం అనే పేరు ఆ ప్రజలు ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలాగే మేము కూడా 1 నెల రోజులు షూటింగ్స్ ఇవన్నీ మేము కూడా పక్కన పెట్టేసి, ఇవన్నీ కాదు ఇప్పుడు మనకి మనం ఈ 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల 9 నెలలు 10 నెలలు మన ఫ్యామిలీ కోసం కష్టపడుతుంటాం. 1-2 నెలలు మన నాయకుడి కోసం కష్టపడితే తప్పు కాదు అనిపించింది. ఆ 2 నెలలు మా నాయకుడి కోసం మేము కేటాయించాం. చివరికి మా నాయకుడి యొక్క గెలుపు మాకు చాలా 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 ఆనందాన్ని ఇస్తాం. సో రామప్రసాద్ మీరేం చెప్పాలనుకుంటున్నారు పిఠాపురం ప్రజలకి? అంత కష్టపడి మీరు ఇంటింటి ప్రచారం కూడా చేశారు మీ ఇద్దరు కూడా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు.
పిఠాపురం ప్రజలకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అది చెప్పినట్లు మేము ఎంత కసిగా తిరిగామో వాళ్ళు కూడా అంతే కసుతూ ఉన్నారు కళ్యాణ్ గారిని గెలిపిద్దామని. సో ఇప్పుడు అదే రిజల్ట్ గా వచ్చింది ఇప్పుడు మనకి. సో అది మాట అన్నాడు పిఠాపురం ప్రపంచం అంతా తిరిగి ఒకసారి చూస్తున్నారు కదా, ఆ చూసే రోజులు స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా అది జరుగుతుంది కూడా. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి ఆది అండ్ రామ్ ప్రసాద్, కొంచెం బిజీగా ఉండి కూడా లైవ్ లో జాయిన్ అయినందుకు. మనం గెలిస్తే అవతల అంత ముందు వాళ్ళంతా తొక్కేస్తాం ఇక్కేస్తాం ఇవన్నీ ఒక్క మాటలు బ్రదర్. ఎప్పుడైనా సరే వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవరికి ఇంచెత్తు కోపం కూడా ఎవరికి ఉండదు. ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మీద కోపం ఉంటది. కాబట్టి కార్యకర్తలను ఎవరిని కూడా ఎవరి జోలికి కూడా మా వాళ్ళు కానీ ఎవరు కానీ వెళ్ళరు. ఎందుకంటే కార్యకర్తలు అనే వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు. ఎవరైతే నాయకులు అలాగే సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ఉంటారు వాళ్ళు, వాళ్ళ మీద మాత్రమే మా కోపం ఉంటది. ఎందుకంటే వాళ్ళు చేసింది మాత్రం చాలా చాలా పెద్ద మిస్టేక్. నాయకులు కానీ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ సోషల్ మీడియా రన్ చేశారో వాళ్ళు మరీ విపరీతంగా చాలా మంది ఫ్యామిలీస్ ని మేము ఆడవాళ్ళని చూడకుండా ఇలా ట్రోల్ చేసిన బ్యాచ్ ఉన్నారు, వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలేదు లేదు, అందులో డౌట్ లేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆది అండ్ రామ్ ప్రసాద్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆల్ ద కూటమి మెంబర్స్ ఆల్సో. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.